not useless, they are useless and yaptar. Everybody talks about youth, they are useless and taro. Kalamji, okki nokkan chara, youth are useless, useless. So thank you, katti ka chappati vartal. So madam chappinatlu prapanchasthayi Bharat avutundi prati rangamlo. Idi prapanchasthayi nagaram, kabatti prapanchasthayi memorial. Now I request Dr. Anuya Reddy garu, bless cheyavalsindiga korutunnam, daiyachesi meeru ai mokati kurtiga. జయ శ్రీరామ్. ఇంకా గట్టిగా ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్. పెద్దలు పూజలు సభాసీనులైనటువంటి మన మంత్రివర్యులు, అంటే పేరు పిలవడం అంత ఎక్స్పీరియన్స్ సరిపోదు, నేను వచ్చేసి నా ఏజ్ అంత సరికాదు. అలాగే మన గురుగారు, అంటే చాలా ప్రోగ్రామ్స్ చేశాను సార్తో, మన హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారితో సార్, ఎందుకంటే ఈరోజు ఈ సభ అంటే అందరికంటే సీనియర్ మోస్ట్, ఆయన వచ్చి ఈ సభని అలంకరించి ఇంత గొప్పగా అబ్దుల్ కలాం గారి 90వ రోజు పుట్టినరోజు మనం జరుపుకుంటున్నందుకు, ఒక రకంగా ఆయన ఈ తరానికి భావితరానికి దెన్ రాబోయే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే ఇంగ్లీష్ నాకు తెలుగు నేను అంతవరకు మాట్లాడలేమో అనుకుంటున్నాను, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎలా అంటే అండి, ప్రతి ఒక్కరు మీకు కళలు కంటాము అని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఎంత వరకు ఎంతమంది సాధించారండి? కళలు కన్న వాళ్ళందరూ సాధించారా? సాధించారా? మేబీ కాకపోవచ్చు, బికాస్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకపోవడం, ఇంప్లిమెంటేషన్ లేకపోవడం. ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, ఇక్కడ మనం మాట్లాడడానికి మేబీ నేను పొగడతలకి నేను ఎంకరేజ్ చేయను, పొగడాలి అని చెప్పడానికి మన ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళకి నేను అంత మేబీ క్షమించాలి. ప్రతి ఒక్కరూ నేను సరిపోనేమో అనుకుంటున్నాను, బికాస్ ఇట్స్ ఎ కీప్ లెర్నింగ్, లైఫ్ ఈజ్ ఎ కీప్ లెర్నింగ్. కాబట్టి మన అబ్దుల్ కలాం గారి గురించి మనము నేర్చుకుంటూనే ఉన్నాము, నేర్చుకోబోతున్నాము. ఎగ్జాంపుల్ మన నరేష్ ఇండియన్, అంటే ఇండియన్ అంటే భారత మాత అయినా సరే, భారతదేశమైనా సరే, దానికి ఒక నిదర్శనం అనేది ఆయన పెట్టుకొని ఆయన ఎంత అంటే ఆతృతతో ఒక భారత భావి పౌరుల్ని తీర్చిదిద్దడానికి ఆయన గురువుగారి గురించి తాపత్రయం ఏంటిది అనేది ఎగ్జాంపుల్. ఆయన ఇండియన్ అనే పేరు ఒక బిరుదుగా పెట్టుకున్నారు, నరేష్ ఇండియన్. ప్లీజ్ బిగ్ క్లాప్స్ గైస్, ప్లీజ్ వన్ సెకండ్, ఓకే? థ్యాంక్ యూ సో మచ్ మీ ఓపిక్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు, ఎందుకంటే ఇన్ దీస్ డేస్ గైస్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ పేషెంట్స్. దెన్ ఈ కరోనా కాలం ఎక్స్పెషలీ వచ్చేసి అందరికీ తగ్గినట్టుంది కొద్దిగా. ఇక్కడ మన కిషన్ రెడ్డి సార్, దెన్ వచ్చేసి మన కమిషనర్ సార్ వచ్చేసి, దెన్ ప్రతి ఒక్కరు అండ్ డయాస్ మీద ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని కట్టిపడేశారు. మస్ట్ యూ హ్యావ్ టు లిజన్ దిస్ బికాస్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్, నౌ యు ఆర్ గోయింగ్ టు బీ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్. ఎలా అంటే మనం చేస్తున్నటువంటి మెమోరియల్ ఇక్కడ హైదరాబాద్లో తీసుకురావడానికి నరేష్ గారు, సతీష్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డిఓ ప్రతి ఒక్క పర్సన్, విజయలక్ష్మి మామ ఉన్నారు, దాని వచ్చేసి సార్ మన రెడ్డి గారు సార్ వచ్చేసి ఉన్నారు. సో ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారండి. ఇట్స్ మేబీ అది సహాయం కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ సొసైటీ. మన ముఖ్య మన ప్రధానమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు మీకు, ఏంటిది అంటే రామజన్మభూమి కోసం వచ్చేసి 10 రూపాయల నుంచి మీకు తోచినంత వరకైనా సరే ఎవరైనా జమ చేసి చేయండి, ఎవరైనా మీ వంతు మీరు సహాయం చేయండి అని చెప్పేసి ఉన్నారు. సో దానికి కూడా నేను అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఉన్నాను అభియాన్కి. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటిది అంటే, కొంతమందికి వెళ్ళినప్పుడు అంటే కూలీనాలి చేసుకునే వాళ్ళు కూడా 10 రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళకు ఒక నోట్ కూడా ఇచ్చాము. అలాగే మన ఇక్కడ నరేష్ ఇండియన్ గారు ఒక అప్లికేషన్ పెట్టారండి, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇక్కడ నాట్ మేబీ స్టూడెంట్స్, దెన్ మీ రెస్పాన్సిబిలిటీ కాకుండా టువర్డ్స్ మీ ఫ్యామిలీ అండ్ దెన్ మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరైనా సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ అది. మన పిఎం గారు పిలుపునిచ్చినటువంటి రామజన్మభూమికి మనం ఎలా సహకారం, ఎలా మనం సమకూర్చుకున్నామో అలాగే రామజన్మభూమిని మనము సుస్థిరం చేసుకోవడానికి దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేసి ఒక పర్యాటకంగా మనం దిద్దుకోబోతున్నాం. అలాగే ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ అంటే అబ్దుల్ కలాం గారి
తొంభైవ జయంతి సందర్భంగా ఒక అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక యాత్రను చేపడుతున్నారు సో మనవంతు సహాయం ఇక్కడి నుంచి మనం మొదలుపెట్టినప్పుడు అందులో ఏదైనా గాని మీ చేతనైనంతలో మీరు దానికి మీ వంతుగా మీరు వచ్చేసి పాల్గొనండి అదే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మ్యాటర్ పోస్ట్ చేయండి మీ ఇన్స్టా అన్నెసెసరీ థింగ్ కి మీరు సోషల్ నెట్వర్క్స్ అనేది యూస్ చేస్తుంటారు దయచేసి వాటన్నిటిని యూస్ చేయకుండా గుడ్ థింగ్ కి ఏం కావాలి అనే దాని గురించి వచ్చేసి మీరు దాన్ని యూస్ చేయండి మిస్యూస్ చేయదండి ఎందుకంటే లైక్ నరేష్ ఇండియన్ గారు చాలా యూస్ చేస్తున్నారు సో దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది సో ఇంకా పూజలు పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడాలి సో థాంక్యూ సో మచ్ అండి జై హింద్ జై జవాన్ థాంక్యూ మేడం మేడం మన సంస్కృతిలో భాగం ఆమే బాగా భక్తి ఇదంతా ఉంటుంది దయచేసి అనిత భావించొద్దు సో మనం దీని మన దాంట్లో పాట అన్నమాట సో దయచేసి కార్డ్ మైక్ ఒకసారి కార్డ్లెస్ చంద్రుడు మేడం సుధారాణి గారిని ఒక్క నిమిషము డిఆర్డిఓ నుంచి మనోజ్ భాయ్ తరఫున అందరి తరఫున ఒకసారి హాయ్ చెప్పవలసిందిగా కోరుతున్నాను కార్డ్లెస్ మైక్